సమయానికి కమిషనర్ గారు చీటి పంపట్టి మన పరువు దక్కింది. ఇప్పుడు మాత్రం మునిగిపోయింది ఉంటాయా రాణి, పచ్చడి చేస్తాను పచ్చడి. అమ్మాయి గారు. హలో డాడీ, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో. ఈసారి వేషం మార్చుకొచ్చాడు, మన చేతిలో చిక్కడిక చూడు. హలో మిస్టర్ జగన్నాథ్. Just to see you. Mr. Mohan Kumar from States. Why do you laugh? Huh? Why do you laugh? ఈ మొహాలి తోడు స్టేట్స్ ఒకటే. నీ మీసం వేషం అంతా మోసం. ఏయ్ యు మెనిలెస్ బ్రూట్స్, అసలు మీ అమ్మాయిని వచ్చేసుకుంటారు. నీకెవడి ఇస్తానన్నారు? డోంట్ టచ్ మీ. పెళ్లికి ముందే మీ సంగతి అంతా తెలిసిపోయింది. మళ్ళీ పెళ్లి గిళ్ళి అన్నావా? జాగ్రత్త, ఇంకా నుంచురావా. గెట్ అవుట్. ఐ విల్ కమ్ ఇన్ టు ద పోలీస్. పోలీసులు ఏం చేస్తారో? ఐ విల్ ఫైర్ ద డిఫెన్సివ్ సూట్. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? సంత నుంచి వస్తున్నారు. సంత నుంచా? మనం కూడా సరదాగా సంతకెళ్తే. సరదాగా సంతకెళ్తే ఏమవుతుందో చెప్పనా? సరదాగా సంతకెళ్తే సరదాగా సంతకెళితే ఏమవుతుంది? ఏమవుతుంది? ఇంకేమవుతుంది? కొత్త కొత్త వింతల చూడ కోరిక పుడుతుంది, అబ్బా కోరిక పుడుతుంది. సరదాగా సంతకెళితే ఏమవుతుంది? కొత్త కొత్త వింతల చూడ కోరిక పుడుతుంది, అబ్బా కోరిక పుడుతుంది. చేతులు వేస్తే ఏమవుతుంది? 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 పడుచు పిల్ల తలుచుకుంటే పచ్చడి చేస్తుంది, వీపు చట్నీ చేస్తుంది. అబ్బో, సరదాగా సంతకెళితే ఏమవుతుంది? అబ్బా కొత్త కొత్త
చింతలు చూడ కోరిక పుడుతుంది, భలే కోరిక పుడుతుంది. కొంటకారు కుర్రోళ్ళు ఒంటరిగా చూసినోళ్ళు, ఇలా వేసి గోల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తావు? ఏం చేస్తానా? చెవులు బట్టి సాగదీస్తా సిగబట్టుక ఈడొస్తా, అమ్మో చెవులు బట్టి సాగదీస్తా సిగబట్టుక ఈడొస్తా, చెడేలు మనిపిస్తాం పచ్చడేలు మనిపిస్తాము. సరదాగా సరదాగా సొంత కెళితే ఏమవుతుంది? కొత్త కొత్త వింతలు చూడ కోరిక పుడుతుంది, భలే భలే కోరిక పుడుతుంది. నువ్వు మెచ్చుకున్నవాడు, నీపై మనసున్నవాడు, నువ్వు మెచ్చుకున్నవాడు, నీపై మనసున్నవాడు, నువ్వే కావాలంటే ఏమంటావు? నువ్వు ఏమంటావు? ఏమంటానా? ముదుల పవారమ్మంట ముదుల పవారమ్మంట మూడు ముళ్ళు దెయ్యమంట. అమ్మమ్మో అబ్బబ్బో. అవును, ఇంకా గట్టిగా గోల చేస్తే పోలీసులు పిలవాల్సి వస్తుంది. అయ్యగారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కేసు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త, అప్పటికి లొంగకపోతే తుపాకీ ఉండనే ఉంది. వెండ్రా, మనం ఏం చేయగలం? పేదోడి కోపం పెదవికి చేటు. 500 మర్చిపోయారు, ఖర్చు రాకుంటుంది, తీసుకెళ్ళండి. కన్నెపిల్ల శీలానికి ఖరీదు కట్టే షరాబును చిన్నాళ్లకు చూచాను. పదండి. రాణి, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇవాళంతా నీతో ఏకాంతంగా మాట్లాడాలి, పద పైకి వెళ్దాం. ఇట్స్ ఆల్ రైట్. రాజా, అటు గంభీరమైన మహాసముద్రం, ఇటు ప్రశాంత వాతావరణం, తమాషాగా ఉంది కదా ఇలాంటి చోట. నీతో ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తోంది. నాకు అంతే. రాజా, ఏమిటది ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? ఈ అమ్మాయి అనుకుంటుంది. ఏమిటా తొందర? తొందర నాది కాదు, నీ అందానిది. అది కాదు రాజా, మనకింకా పెళ్లి కాలేదుగా. బాబు దండం పెడతాను వదలండి, పెళ్లి కావాల్సిన పిల్లని బాబు, పెళ్లి కావాల్సిన పిల్లని. నేనంటే ఇష్టం లేదని ఒక్క మాటలో చెప్పరాదు రాజా? అది కాదు రాజా. లేకపోతే ఇంకా అడ్డంకులు అభ్యంతరాలు ఏమిటి? నీ విషయంలో అలాంటివి ఏమీ లేవు. నా శరీరంలోని ప్రతి అణువు నీటి రాజా. ఈ క్షణం, ఈ చోటు నా జీవితంలో మరువలేదు. నాకు మరువురాని సంఘటన. జగన్నాథం, ఈ రోజుతో నీ పాపం పండింది, నీ కూతురు సేవం చెడింది. నేను చెడగొచ్చాను. జగన్నాథం,
ఇక నీ దగ్గర ఉన్న ఆయుధం ఇది ఒక్కటే కాదు, అది నా చేతికి చిక్కింది. ఒకనాడు ఒక కన్నెపిల్ల శీలాన్ని కాటేసి ఖరీదు కట్టావు 500 రూపాయలు. ఈరోజు నీ కూతురు శీలానికి నేను విలువ కడుతున్నా. గొప్పంటి ఆక ఇదిగో 501 రూపాయలు తీసుకో. రాజా, జరిగింది ఏదో జరిగింది. నా పరువు కాపాడు. నీ కాళ్ళు కడిగి నా కూతుర్ని కన్యాదానం చేస్తాను. నా కూతురు కన్యాయం చేయకు. అన్యాయం? ఆనాడు సీతను పాడు చేసినప్పుడు ఏమైంది న్యాయం? మా తండ్రి ప్రాణం తీసినప్పుడు ఏమైంది న్యాయం? మా ఆస్తి కాజేసినప్పుడు ఏమైంది న్యాయం? అది ఇప్పుడే ఇచ్చేస్తాను. అదే కాదు, నా ఆస్తి కూడా రాసిస్తాను. నీ పాపిస్తే నాకేం అక్కర్లేదు, మా నాన్న పొలం నాకు రాసిస్తే చాలు. కమా, ఈ దస్తావేజీని సంతకం పెట్టు. సంతకం పెడతాను, కానీ నా కూతురుకు అన్యాయం చేయవు కదా. అమ్మా.